हेलो एवरीवन, वेलकम टू बीसीएन चैनल। तेलंगाणा लोनी ओक रैतुकु तन पोलंलो भारी वज्रम दोरिकिन विषयं आलस्यंगा वेलुगुलोकि वच्चिंदि। कृष्णा परिवाहक प्रांतंलो वज्रालु बंगारु निक्षेपालु उन्नायंटू जियोलॉजिकल सर्वे आफ् इंडिया गतंलो चेसिन प्रकटनकु दींतो बलं चेकूरिंदि। रंगारेड्डी जिल्ला आमनगल मंडलानिकि चेंदिन ओक रैतु पोलंलो भारी परिमाणंलो वज्रं दोरिकिंदि। ఆ రైతు బాగా చదువుకున్నవాడు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ రాయిని హైదరాబాద్ ల్యాబ్ లో పరీక్షలు చేయించాడు। పరీక్షల్లో అది వజ్రం అని తేలింది। అంతటితో సంతృప్తి చెందని ఆ రైతు ల్యాబ్ నివేదికను వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ కు చూపించారు। ప్రొఫెసర్ కూడా అది వజ్రమేనని నిర్ధారించారు। ఈ విషయం బయటికి వస్తే తన భూమిని ప్రభుత్వం లాక్కుంటుందనే భయంతో రైతు ఆ విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ ప్రొఫెసర్ ను వేడుకున్నాడు। ఈ నెల మొదటి వారంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులకు వచ్చింది। నాలుగు శతాబ్దాల కిందటే మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరకడంతో జీఎస్ఐ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు సర్వే చేశారు। ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నల్లగొండ జిల్లాలోని కృష్ణ పరివాహక ప్రాంతంలో వజ్రాలు బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తెలిసింది। ఆయా జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో మ్యాప్లు సైతం ఖరారు చేశారు। దీనిపై ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జియోఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు। నల్గొండ జిల్లాలోని రామడుగు చండూరు గుర్రంపొడిలో వజ్ర నిక్షేపాలు ఉన్నాయని, మిర్యాలగూడ సమీపంలోని ఉట్టపల్లి తదితర ప్రాంతాల్లో రామ్ ఫ్రెండ్స్ అనగా ద్వితీయ శ్రేణి నాణ్యత కలిగిన వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టుగా ప్రొఫెసర్లు నిర్ధారించారు। ఇక్కడ జీఎస్ఐ సర్వే చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు। దీనిపై స్పందించిన కేంద్రం సర్వే జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది। ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఆదేశించింది। सो इवी वीडियो की संबंधी पूर्ति विषयालु राबोये वीडियो इंको इंट्रेस्टिंग टॉपिक तो मल्ली कलुद्दाम। अंटिल देन साइनिंग ऑफ।